పాట వాడడే ఖచ్చితంగా కానీ ప్రతి వేదిక మీద నేను చెప్పినట్టు ముందుగా వేదిక మీద పెద్దలందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ నేను ప్రతి వేదిక మీద ఈ రోజు పాట అనేది మధుప్రియకి మా అమ్మ నాన్న నేర్పిస్తే తెలంగాణ ప్రపంచానికి మధుప్రియ అనే ఒక వ్యక్తిని పరిచయం చేసింది మాత్రం గద్దర్ తాత ఒక్కడే తెలంగాణ గురించి వెన్నెలకకి తెలుసుంది నేను చిన్నప్పటి నుంచి చాలా మంది అక్కవల గురించి వాళ్ళ అమెరికాలో పుట్టిర్రు అమెరికాలో పెరిగిర్రు అమెరికాలో తిరుగుతుర్రు అంటే నేను చాలా చిన్నప్పటి నుంచి అక్కని చూస్తున్నాను నేను వాళ్ళ ఇంట్లో నన్ను ఒక ఇంటి బిడ్డలాగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ తాత నన్ను ఏలు పట్టుకుని తెలంగాణ 10 జిల్లాలు అప్పుడు పాత 10 జిల్లాలు తిప్పితే ఒక జయరాజు అంకుల్ కానీ ఒక అందశ్రీ అంకుల్ కానివ్వండి ఒక విమలమ్మ కానివ్వండి ఈరోజు ఎవరైతే సోమన్న కానివ్వండి ఈరోజు వేదిక మీద ఎవరైతే పెద్ద పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను ఒక బిడ్డలాగా ఎత్తుకొని తెలంగాణ 10 జిల్లాలు తిప్పిర్రు తెలంగాణ ఉద్యమ వేదికని గుర్తుకొచ్చింది కాశీమన్నకి కృతజ్ఞతలు చెప్పాలి తెలంగాణ ఉద్యమంలో నేను తిరిగిన గద్దర్ తాతతోటి ఎన్నో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినాని ఈ రోజు నన్ను గుర్తుపెట్టుకొని మరీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కాశీమన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్పిన గద్దర్ తాత గురించి ఒక మాట చెప్తా పాటమ బతుకున్న రోజులు విప్లవ పాట ప్రశ్నించే పాట బతుకున్న రోజులు గద్దర్ తాత గొంతు ఖచ్చితంగా ఉంటుంది దానికి డోకా లేదు సేవ్ కాన్స్టిట్యూషన్ గత 6 ఏళ్ళుగా నాకు తెలిసి ఒకే ఒక నినాదం పెట్టుకొని గద్దర్ తాత తిరిగిండు సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి అని వెనలకు అడిగినప్పుడు ఆయన బిడ్డలుగా మనం అందరం కూడా ఈ నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ గద్దర్ అన్నటువంటి ఎప్పుడైనా లెజెండే గద్దర్ తాత ఒక్కడే ఆయన వారసులుగా మనం అందరం పాడొచ్చు ఆడొచ్చు మాట్లాడొచ్చు తిరగొచ్చు కానీ గద్దర్ అన్నటువంటి ఒక్కడే ఆయన పాట ఎప్పుడు ప్రజలు ఉన్న రోజులు ప్రజల పాట ఉన్న రోజులు గద్దర్ అనేటువంటి ఉంటాడు ఖచ్చితంగా అందుకే తాతకి నా నోటి నుంచి ఇష్టమైన బాగా ఇష్టమైన పాట ఒకటి ఉంది అన్నల్లో గలిసిపోయే కొడుక అదృష్టం అందరికీ రాదు అన్యాయాన్ని ఎదిరించి నటి అమరుల బాటల్లో నడువు అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కురుకు నీకు బరువైతే తప్పు కొడుక నా బలమిస్తా వట్టు కొడుక కొడుక ఓ ముద్దు కొడుక నేను కలలన్నో గన్నరా నల్లని కాకమ్మతో సల్లంగా కబురంప కనబడ్డాలను అడిగిన కానరా వాయ కొడుక నేను పాటలు పాడుతుంటే సుధా లక్ష్మీ జంకులకు ఒక విషయం గుర్తుందో లేదో కానీ నేను సూపర్ సింగర్ మా టీవీలో పాట పాడేటప్పుడు తెచ్చే పడ తేతిని కూసుంటావు గద్దర్ తాత పాట తెచ్చే పడ తేతిని కూసుంటావు తిన్నది ఎరవక పంట అనంటావు బాబో ముద్దుల బాబా ఒక్క ప్రశ్న అడుగు దశపోతావ బాబా చిన్ని ప్రశ్న అడుగు దశపోతావ బాబా ఈ పాట పాడినప్పుడు ఒక సిద్ధాల చెప్తే ఒక గోరటి వెంకన్న కాకుండా ఒక చిన్నపాటి గద్దర్ కనబడుతుందమ్మ నీలో అని చెప్పి మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ నేను జిల్లగిలా మర్చిపోలేను భద్రం కొడుకు సపట్ కొట్టాలన్న నాకోసం కాకపోయినా రిక్షా ఎక్కే కాడ దిగే కాడ తొక్కుడు కాడ మలుపు కాడ పైలం కొడుకు నా కొడుకు కొమ్రన్న జరా పైలం కొడుకు నా కొడుకు కొమ్రన్న జరా ఊరు గాని ఊరు మన పల్లె గాని పల్లె మన ఊరు గాని ఊరు మన పల్లె గాని పల్లె ఇది పట్నం కొడుకు నా కొడుకు కొమ్రన్న జరా పైలం కొడుకు నా కొడుకు కొమ్రన్న భద్రం కొడుకు జోహార్ ప్రజాయుద్ధం ఒక గద్దరన్న అందరూ ఒక్కసారి గట్టిగా పిడికిలు బిగించి జోహార్ ప్రజాయుద్ధం ఒక గద్దరన్న మరొకసారి అవకాశం ఇచ్చినందుకు కాసిన సార్కి కృతజ్ఞతలు థ్యాంక్ యూ
చెల్లెల మధుప్రియకి ధన్యవాదాలు మనకు